ప్రైస్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి సువార్త 6:17-18. సహోదరి సహోదరులారా, ఉపవాసం గురించి యేసయ్య ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఉపవాసం అనేది క్రైస్తవ విశ్వాసంలో ఒక ప్రాముఖ్యమైన అంశం. ఉపవాసంలో శారీరక అవసరాలను పక్కన పెట్టి ఆధ్యాత్మిక క్రమశిక్షణపై దృష్టి పెట్టడం, దేవునితో ఒక లోతైన సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించడం అనేది ఉంటుంది. ఈ వచనంలో యేసయ్య ఉపవాసం ఉన్నప్పుడు ఇతరుల ప్రశంసలు లేదా గుర్తింపును కోరుతూ దానిని బహిరంగంగా ప్రదర్శించకూడదని, దానికి బదులుగా ఉపవాసము చేయనప్పుడు రహస్యమందు చూచు తండ్రి నుండి ఆమోదం మరియు ప్రతిఫలం పొందడం కోసం ప్రయత్నించాలని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, యేసయ్య జీవించిన కాలంలో ఉపవాసం అనేది ఒక సాధారణ మతపరమైన ఆచారం. తరచుగా పశ్చాత్తాపం, దుఃఖం లేదా దేవుని మార్గనిర్దేశం కోసం ఒక సంకేతంగా చేయబడుతుంది. అలాగే ఒకరి దైవభక్తి పట్ల ప్రజల గుర్తింపు మరియు ప్రశంసలను పొందేందుకు కూడా వాడబడింది. అందుకే స్వీయ మహిమ కోసం మతపరమైన ఆచారాలను ఉపయోగించాలనే శోధనకు వ్యతిరేకంగా యేసయ్య హెచ్చరించాడు. దేవుడు రహస్యంగా చేసే వాటిని చూస్తాడని మరియు బహిరంగంగా ప్రతిఫలమిస్తాడని నొక్కి చెప్పడం ద్వారా దేవుడు అందించే అంతిమ న్యాయం మరియు గుర్తింపుపై విశ్వాసం ఉంచాలని యేసయ్య తన శిష్యులను ప్రోత్సహించాడు. ఇది శాశ్వతమైన మరియు సార్వత్రిక సూత్రం. ఇది ప్రస్తుతం విశ్వాసులైన ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. మనం ఎవనికి లెక్కయొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము అని. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాము. గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలననున్నదే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన శ్వాస్తము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని. సహోదరి సహోదరులారా, వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే
దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీకే కనబడవలనని మేము ఉపవాసము చేయునప్పుడు మా తల అంటుకొని మా ముఖము కడుగుకోవాలని అప్పుడు రహస్యమందు చూచి నీవు మాకు ప్రతిఫలం ఇచ్చుదు అని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ దృష్టికి కనబడని సృష్టి ఏది లేదు గనుక నీ కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది గనుక మేము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుచు కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు చేరుటకు సహాయము దయచేయమని, వెలుచూపు వలన కాక విశ్వాసము వలన నేను నడుచుకొనుచు ఈ దేహములో నివసించుచున్నంత కాలము నీకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడు ధైర్యము గల వారమై ఉంటూ దేహమందున్నను దేహమును విడిచినను నీకిష్టలమై ఉండుటకు కృపచూపమని, నీవు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమను ఘనతను పొందుకునే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీ నివేదయ చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.